Hi! Good morning and welcome to your favorite cookery show. Aha, Emiruchi. Next item, Atukulu curd poha. Atukulu curd poha. Yeah. Okay. Normal ka poha nagane vandindi avutundi. Avunu. Kani ikkada pregnancy valake enante pratidi vantakamtone avalani avasaram ledu. Avunu. ఇది డైరెక్ట్ గా ఇన్స్టెంట్ గా లైక్ వర్కింగ్ ప్రెగ్నెంట్ ఉంటారు వాళ్ళకి ఏంటంటే టైర్డ్ గా అయిపోతారు కదా టైర్డ్ అయిపోయినప్పుడు దే ఫీల్ లైక్ మా తొందరగా ఏదైనా ఐటమ్ ఉంటే బాగుండు కదా ఆకలితో ఉంటారు ఫాస్ట్ గా తినొచ్చు అండ్ విత్ వెయిట్ ఇంతకు ముందు చేసిన దాని కానీ వీటికి కానీ స్టవ్ తో అవసరం ఉండదు చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు చేయబోయే దానికి కూడా స్టవ్ పని లేదు స్టవ్ తో పని ఉండదు ఓకే చాలా సింపుల్ అండి ఇది కావాల్సిన ఐటమ్స్ పెరుగు అంటే మంచి పెరుగు తీసుకోవాలి అండ్ అటుకులు ఇది కొన్ని అటుకులు అయితే సరిపోతాయి ఒక కప్ ఒక అటుకులు అంటే క్వాంటిటీ ఎంత తినగలరు ఫస్ట్ ఎక్కువ చేసుకోకూడదు అండ్ కొంచెం క్యారెట్ అనమాట కొంచెం క్యారెట్ కొద్దిగా కొత్తిమీర అండ్ సాల్ట్ ఓకే అండ్ దీన్ని ఫస్ట్ టైం చేయాలంటే బౌల్లో ఇది వేసుకోవాలి దీన్ని యాక్చువల్లీ హిందీలో పోహా అంటారు అవును అటుకుల్ని పోహా అంటారు పోహా అంటారు అందుకే మనం కూడా కర్డ్ అటుకుల పోహా ఎంత కావాలో అంత మాత్రమే చేసుకోవచ్చు ఇది నానబెట్టిన అటుకులు అన్నమాట డైరెక్ట్ అటుకులు కాదు జస్ట్ వాష్ చేయాలా లేకపోతే కొంచెం నానేయాలా ఇలా వాష్ చేసి నానబెట్టాలి ఎంతసేపు 5 మినిట్స్ అంటే ఇది పేపర్ అటుకులు కాబట్టి చాలా ఫాస్ట్ గా నానుతుంది అదే కొంచెం ముద్దలాగా ఉండే గట్టి అటుకులు అయితే కనుక ఎక్కువసేపు నానబెట్టాలి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలాగా నెక్స్ట్ కర్డ్ కలుపుకోవాలి కర్డ్ కూడా తగినంత మాత్రమే వేసుకోవచ్చు అంత అవసరం ఉండదు దాని తర్వాత కొంచెం దీన్ని కర్డ్ తో మిక్స్ చేయాలి ఓకే ఓకే ఇలా కలవనప్పుడు ఏం చేయాలంటే కర్డ్లో ఆల్రెడీ కొంచెం వాటర్ ఉంటుంది కదా దాన్ని మనం మిక్స్ చేసుకోవచ్చు దాని తర్వాత కొంచెం సాల్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ సరిపోతుంది యాక్చువల్గా సాల్ట్ లేకుండా తింటేనే మంచిది ఎందుకంటే ఈ మధ్య చాలామందికి జెస్టేషనల్ డయాబెటీస్ వస్తుంది ఓకే సో బికాస్ ఆఫ్ ద సాల్ట్ అండ్ షుగర్ దాని తర్వాత బీపీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువైపోతున్నాయి ఒక లేడీకి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కదండి బీపీ ఎక్కువైపోతుంది అందరూ ఏమనుకుంటారంటే ఇలాంటి విషయాలు తెలియక వాళ్ళకి చాలా మంది ఏమనుకుంటారంటే 9 మంత్స్ బాగానే ఉంది కానీ డెలివరీ టైం వచ్చేసరికి ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అంటారు బికాస్ ఫస్ట్ నుండి ఎలాంటి జర్నీ ఉంటుందో దాంతో రిలేటెడ్ గా ఉంటుంది అనమాట సాల్ట్ కావాలంటే ఇఫ్ యూ కెన్ ఈట్ బేర్ ఇట్ అండ్ ఈట్ ఇట్ నాట్ బేర్ ఇట్ ఇఫ్ యూ కెన్ అలవాటు ఉండి సాల్ట్ లేకుండా తినగలితే కనుక ఇంకా మంచిది కదండి మంచిది మనం సాల్ట్ కూడా కలుపుకున్నాము సో దాని తర్వాత కొంచెం కావాలన్నప్పుడు కొత్తిమీర కూడా కలుపుకోవచ్చు ఓకే అండ్ ఇదంతా కూడా క్యారెట్ ఇలా చేసుకుంటే కనుక అది కొంచెం కలర్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది అండ్ క్యారెట్ ఏ విటమిన్ కాబట్టి అది కూడా చాలా మంచిది వాళ్ళకి ఆ టైర్డ్నెస్ నుండి బయటపడతారు అండ్ ఇదంతా ఇలా కలుపుకోవడమే అంతే చేసుకొని దే క్యాన్ ఈట్ ఇట్ డైరెక్ట్లీ దే క్యాన్ ఈట్ ఇట్ అండ్ ఒకవేళ కావాలి అనుకుంటే చపాతీ చేసుకుంటారు కదా దానిలో కూడా ఇలా పెట్టుకొని రోల్ చేసుకొని తినొచ్చు ఇఫ్ దే కాంట్ ఈట్ డైరెక్ట్లీ చేసుకుంటే చాలా మంచిది కొంతమందికి పెరుగు వాసన పడదు అలా చెప్తుంటారు కానీ ప్రెగ్నెన్సీ టైంలో కాల్షియం తీసుకోవడం అనేది ఇట్స్ మస్ట్ అన్నమాట ఒకవేళ పెరుగు వాసన పడకుండా పెరుగు తినలేము అంటే పన్నీర్ తినొచ్చు మజ్జిగ లాగా కూడా తీసుకోవచ్చు ఎప్పుడన్నా మిల్క్ ప్రోడక్ట్స్ లైక్ ఐస్ క్రీమ్ కూడా తీసుకోవచ్చు కానీ నాట్ రెగ్యులర్లీ సో దిస్ ఇస్ రెడీ అండి ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ దీని చేసే ప్రాసెస్ మరొకసారి మీకోసం కార్డ్ పోహాకు కావాల్సిన పదార్థాలు పెరుగు అటుకులు క్యారెట్ తురుము ఉప్పు కొత్తిమీర కార్డ్ పోహా తయారు చేసే విధానం ముందుగా పెద్ద బౌల్లో కడిగి పెట్టుకున్న అటుకులను ఒక కప్పు వేసుకుని ఒక కప్పు పెరుగును వేసుకుని కొద్దిగా ఉప్పు కొత్తిమీర క్యారెట్ తురుమును వేసి మొత్తం కలిసేలాగా కలుపుకుంటే గర్భిణీ స్త్రీలకు ఎంతో ఉపయోగపడే డిష్ కార్డ్ పోహా రెడీ I'm filling my whole lips with the lip liner.